హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లు మా ఊరు. ఈరోజు వీడియో ఏంటంటే, నేను పిల్లలకి ఉయ్యాల లాగా యూజ్ అయ్యేటట్టు బౌన్సర్ బుక్ చేశానమాట. అమెజాన్ నుంచి పర్చేజ్ చేశాను. ఇది ఏంటంటే, చిన్నపిల్లలకి న్యూ బోర్న్ బేబీస్కి అందు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు నేను వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, చాలా రోజులు అయింది కదా నేను అప్లోడ్ చేయక. సిస్టర్ డెలివరీకి వచ్చిందని ఒక వీడియో నేను పెట్టాను చూడండి. ఒకవేళ ఆ వీడియో కనుక చూడని వాళ్ళు, నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. బేబీ కోసమని ఫస్ట్ ఉయ్యాల ఆర్డర్ పెడదాం అనుకున్నాం, కానీ అది స్పేస్ బాగా ఆక్యుపై చేస్తుంది. మనం ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలన్నా కానీ తీసుకువెళ్ళలేమన్నమాట. ఇదనుకోండి, పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. వీటి స్క్రూలు ఉంటాయి కాబట్టి మనము ఈజీగా మనం తీసుకెళ్ళడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్స్ తోటి ఒక బుక్ కూడా ఇస్తారన్నమాట, అది మనం చూసుకుంటూ ఒక్కొక్కటి ఒకటి ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఏం అర్థం కాలేదన్నమాట నాకైతే. ఆ బుక్లో చూపించినట్లు ఒక పిక్చర్స్ కూడా ఉంటాయి, అవి చూసుకుంటూ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫిట్ చేయాలి. ఇది బ్యాటరీ తోటి కూడా రన్ అవుతుందన్నమాట. దీనికైతే బ్యాటరీ వాడు ఇయ్యలేదు, మరి బయట పర్చేజ్ చేసుకోవాల్సి వస్తుంది. అమెజాన్లో నేను వెతికాను కానీ నాకైతే ఏం దొరకలేదు. చిన్న సైజ్ దొరికిందనమాట. ఒకటే పెద్ద సైజ్ పెట్టుకోవాలి బ్యాటరీ. ఒకవేళ బయట ఎక్కడన్నా దొరుకుతుందేమో ట్రై చేస్తున్నాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. ఒకవేళ నాకు ఆన్లైన్లో ఒకవేళ ఉంది అనుకుంటే లింక్ అది కూడా నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో. కావలసిన వాళ్ళు తీసుకోండి, ఇదైతే బాగా హెల్ప్ అవుతుందన్నమాట. పిల్లలు మనము ఉయ్యాల తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు పిల్లలు ఎక్కువ రోజులు అది ఊగలేరు కదా. 1 ఇయర్ వరకు అయితే యూజ్ అవుతుంది, ఆ తర్వాత అయితే మనం పక్కన పడేసేయాల్సిందే. ఇదనుకోండి 2 ఇయర్స్ వచ్చేవరకు బేబీస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇది మనం కావాలనుకుంటే చైర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే చిన్న బేబీస్కి పడుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అందుకని ఇది 2-in-1గా యూజ్ చేసుకోవచ్చు, చాలా రోజులు యూజ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళినా ట్రావెలింగ్ పర్పస్ కూడా బాగుంటుందని ఇది తీసుకున్నాము. దీనికి ఇలాగ క్లాత్ టైప్లో వచ్చిందనమాట. దీన్ని మనం వాష్ చేసుకోవచ్చు. బేబీస్ ఒకవేళ టాయిలెట్ అవి చేసినా కానీ మనం దీన్ని ఉతుక్కోవడానికి కూడా క్లాత్ చాలా బాగుందన్నమాట, క్వాలిటీగా ఉంది. మనం వాష్ చేసుకోవచ్చు ఈజీగా. ఇవైతే క్లిప్స్ పెట్టి ఇలాగ ఒక ప్యాడ్ లాగా వచ్చింది, దానికి ఇలాగ పెట్టేసేయాలి. పెట్టేసి క్లిప్స్ పెట్టేస్తే అయిపోతుందన్నమాట, చాలా ఈజీ. బేబీస్ ఒకవేళ కింద పడకూడదు అనుకున్నా కూడా గ్రిప్ లాగా ఒకటి బెల్ట్ ఇచ్చారనమాట. బెల్ట్ తోటి పెట్టేస్తే బేబీస్ ఎక్కడ కదలరనమాట. చూసారు కదా, ఇలాగ చైర్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఉయ్యాలలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కావాలనుకుంటే మనం కింద పెట్టాల్సిన అవసరం లేదు, బెడ్ పైననే పెట్టుకోవచ్చు అనమాట. బేబీస్ ఎప్పుడైనా ఏడ్చినా కూడా మనం పడుకున్నప్పుడు కూడా బేబీస్ని అందులో పడుకోబెట్టి బెడ్ పైనే పెట్టుకొని మన దగ్గరనే పెట్టుకోవచ్చు అనమాట. ఉయ్యాలనుకోండి అలా చేయలేం కదా. సో ఇదైతే కన్వీనియంట్గా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉంది, మంచిగా చాలా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. అలాగే వీటికి పిల్లలు ఒకవేళ ఏడుస్తున్నప్పుడు కూడా ఇందులో కూర్చోపెట్టి మనము ఆడిపించవచ్చు. ఇలా కొన్ని బొమ్మలు కూడా ఇచ్చారనమాట,
కావాలనుకుంటే ఇది ఉంచవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. త్రీ టాయ్స్ అయితే ఇచ్చారు, దానికి అవి ఎలాడ తీసుకోవడానికి ఇలా ఒకటి ఇచ్చారనమాట. పిల్లలు బేబీస్ని ఎప్పుడన్నా పిల్లలు ఏడుస్తున్నా కూడా ఇందులో పడుకోబెడితే పిల్లలు అవి చూస్తూ ఏడుపు స్టాప్ చేస్తారు. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా టాయ్స్ అంటే బాగా ఇష్టపడతారు కదా, ఇలా ఇచ్చారనమాట. వద్దనుకుంటే మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇక్కడే అన్నమాట మనం బ్యాటరీ అనేది పెట్టడానికి. ఇది ఆన్ ఆఫ్ చేయొచ్చు, మనం చేతులతోనే ఊపాలి అనేది ఏమి ఉండదు. బ్యాటరీ అనేది ఉందనుకుంటే అదే ఆటోమేటిక్గా ఊపుతుందన్నమాట. చూసారు కదా, నేను బెడ్ పైన కూడా పెట్టి చూపిస్తున్నాను. స్పేస్ అస్సలు ఏమీ ఎక్కువ ఆక్యుపై చేయదండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. చూసారు కదా.